మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు పితృకారకుడైనటువంటి రవి మీ జన్మరాశిలోనే సంచరిస్తాడు 4 రోజుల పాటు మార్చి 14 వరకు. ఏమిటి దీంట్లో ఏదైనా విచిత్రం ఉందా, విశేషం ఉందా అంటే, జనరల్గా 2 శత్రుగ్రహాలు కలిసినప్పుడు కొంత విశేషం ఉంటుంది. పైగా ఈ 2 గ్రహాలకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. రవి పితృకారకుడు, శని కర్మకారకుడు. పితృకారకుడు అయినటువంటి గ్రహం కర్మకారకుడు అయినటువంటి శనితో కలిసినప్పుడు మనము గతంలో ఏ విధమైనటువంటి పనులైతే చేసి ఉన్నామో ఆ పనులకు తగినటువంటి ఫలితాన్ని వర్తింపచేసేటటువంటి సమయం ఆసన్నమైనది. అంటే ఇప్పటిదాకా మనం ఎగ్జామ్ రాసాము, రిజల్ట్స్ కోసం వెయిటింగ్. ఆ రిజల్ట్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఈ రిజల్ట్స్ మనకు అనుకూలంగా ఉంటాయా లేదా వ్యతిరేకంగా ఉంటాయా, అవి వ్యతిరేకంగా ఉండకుండా అనుకూలంగా మారడానికి మనం ఎటువంటి పనులు చేయాలనేది తెలుసుకుందాం. ఇక్కడ కుంభరాశి వారికి జన్మస్థానంలో రవి శనిగ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంటుందంటే, మీ రాశికి సప్తమాధిపతి రవి జన్మరాశిలో సంచరిస్తున్నాడు. ఖచ్చితంగా పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలు కనుక ఏమైనా ఉంటే కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా చేసి తీరాలి, లేకపోతే కొద్దిగా పితృదోషం యొక్క ప్రభావం కలుగుతుంది. సప్తమాధిపతి జన్మరాశిలో సంచరించేటప్పుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ ఊహించినటువంటి విధంగా చిన్న సమస్య, చిన్న విషయానికే కయ్యానికి కాలు దువ్వేటటువంటి సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. కనుక ఈ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారము చేసేటటువంటి వ్యాపారస్తులకు, వ్యాపారస్తులకు కానీ లేదా భాగస్వామి వ్యాపారాలు చేసేటటువంటి వారికి కానీ భాగస్థుల మధ్య అభిప్రాయ భేదాలు కలిగి ఆ భాగస్థులు విడిపోయేటటువంటి ప్రమాదం కలుగుతుంది. మరొక పాయింట్ ఏమిటంటే, ఎవరైతే కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఇప్పటి వరకు భార్యాభర్తల మధ్య విభేదాలతో దూరంగా ఉంటున్నారో అటువంటి వారి మధ్య ఈ సమయంలో సయోచ్ఛ కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా విఫలమవుతూ ఉంటాయి. ముఖ్యంగా రవి శనిగ్రహాల యొక్క కలయిక ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పటి వరకు ఎవరైతే చెయ్యకూడనటువంటి పనులు అధర్మబద్ధంగా చేసినటువంటి వారైతే ఉంటారో వాటికి సంబంధించినటువంటి ఫలితాన్ని పూర్తిగా అనుభవించేటటువంటి విధంగా చేస్తాడు. ఈ 2 గ్రహాల యొక్క కలయిక విపరీతమై మంచి, మీరు ఇప్పుడు మనం ఇప్పటి వరకు మంచి పనులు కనుక చేస్తుంటే మంచి ఫలితాలే పొందుతాం, కానీ ఏదైనా చేయకూడనటువంటి పనులు కనుక చేసి ఉన్నట్లయితే తద్వారా ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది, వ్యాపారంలో ఒత్తిడి పెరుగుతుంది, కుటుంబ పరంగా ఒత్తిడి పెరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే అన్ని వైపుల నుంచి కూడా ప్రెషర్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఆ ప్రెషర్ తట్టుకోవటం కుంభరాశి వారికి కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. ఇటువంటి సందర్భంలో చేయవలసినటువంటి అద్భుతమైన పరిహారం ఏమిటంటే, హనుమాన్ టెంపుల్లో ఆంజనేయ స్వామికి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి మిరియాలతో తయారు చేసినటువంటి పానకాన్ని, అంటే పానకం అంటే నీళ్లు అందుట్లో బెల్లము వేసి దాంట్లో మిరియాలు కూడా కలిపి అవి స్వామికి నైవేద్యంగా సమర్పించి 9 మందికి కనుక పానకాన్ని పంచినట్లయితే తద్వారా ఈ దోషం యొక్క ప్రభావం తొలగిపోతుంది. దాంతోపాటు సూర్యారాధన కూడా మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. శుభం.